హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మల్లికా రాకేష్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మల్లికా అండి. సో నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండి. సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? మేము కర్మన్ఘట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకుందామని చెప్పి వచ్చాము. తొలి ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే కూడా మనకి మంచిది, ఇంకా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, సో ఇలా అందరూ అంటుంటారు. సో ఆ అదృష్టం ఈరోజు మాకు దక్కిందనమాట. యాక్చువల్గా మా అక్క వాళ్ళు పూజ బుక్ చేసుకున్నారు, సో వాళ్ళతో పాటు మేము కూడా కథ పైన కూర్చున్నాం. మేము ఇక్కడ సామూహికంగా చేస్తారు, చాలామంది కలిసి ఒకేసారి చేస్తారనమాట. అలా మేము ఒకరోజు ముందే వచ్చి టికెట్ బుక్ చేసుకున్నాం. 500 రూపీస్ కాస్ట్. 9 గంటలకే స్టార్ట్ అవుతుంది పూజ, కానీ ఇవాళ చాలా లేటుగా స్టార్ట్ అయింది. అందరూ కొంచెం లేటుగా వచ్చారు, పండగ కదా, దానివల్ల కొంచెం లేట్ అయింది. అయితే 11కి స్టార్ట్ అయింది పూజ, అయిపోయే వరకు 12:30 అలా అయ్యింది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఏదైనా సరే అండి, మన మనసు ప్రశాంతంగా ఉండి మనం భక్తితో చేస్తే ఏదైనా మంచి జరుగుతుంది. ఏదో అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం, మనకేం తక్కువ అని ఆలోచనలతో, అలాంటి థింకింగ్తో చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదండి. అదైతే నా మనసు అనిపిస్తుంది నా మనసుకి. సో నేనైతే ఏది చేసినా చిన్నదైనా పెద్దదైనా నాకు తృప్తిగా అనిపిస్తేనే, అది నాకు కరెక్ట్గా అది క్లీన్ అని అనిపిస్తేనే నేను చేసుకుంటాను. లేకపోతే నార్మల్గా దేవుణ్ణి మనసులో మొక్కేసుకొని నేను ఉంటానన్నమాట. సో ఇక్కడైతే చాలా బాగా పంతులు గారు కూడా ప్రతి ఒక్క కథని, 5 కథలని ఒక్కొక్కటి దాన్ని వివరించుకుంటూ చెప్పారు. మరి అందరు పంతుల్లాగా బుక్కులు చూసుకుంటూ చెప్పకుండా దానిలో ఉన్న మహత్యం చెప్పుకుంటూ మాకు పూజని తెలిపారనమాట. మంచిగా అనిపించింది. అందరూ కలిసి చేయడం వల్ల అక్కడున్న మంది కూడా వాళ్ళ అంత పాజిటివ్, అందరికీ వచ్చింది పాజిటివ్ వైబ్స్, మంచిగా అనిపించింది మాకైతే. సో మీరు కూడా చూసి మీరు కూడా ఆశీర్వాదం తీసుకుంటారని నాకు అనిపించింది. ఇలా చేసుకుంటే నాకు కూడా గుర్తుండిపోతుంది కదా, ఎప్పుడన్నా ఓకే నేను ఈ ఫలానా రోజు నేను ఇట్లా పూజ చేసుకున్నాము అని చెప్పి హారతి ఉంటుంది కదా, అది కూడా చేయించారు పంతులు గారు. సో కథ అంతా అయిపోయాక ఒక 15 నిమిషాల తర్వాత పంతులు గారు ప్రతి ఒక్కరి కథపీఠ దగ్గరికి వచ్చి దేవుణ్ణి కదిలిస్తారు. అలా చేశాక మళ్ళీ మన కలుషం, మనకి పూలు పండ్లు మనకి ఒళ్ళో పెడతారు. దాని తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చారనమాట. ఇచ్చాక మళ్ళీ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. సో చాలా బాగా జరిగిందండి. ఇలా ప్రతి ఒక్కరూ చేసుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇదే రోజు అని కాదు, మనకి ఏ రోజు మనకి మంచిగా అనిపిస్తే ఆ రోజు వెళ్ళి ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. అన్ని పూజ సామాగ్రి అయితే మనమే తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇంకా పూజ అంతా అయిపోయాక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. అప్పటికే 1 అయిపోయింది. సో మిగతా గుళ్ళ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. మేము ఇంకా లాస్ట్కి, మాకు లాస్ట్ హారతి ఉంటే ఆంజనేయ స్వామి దర్శనం అయితే దక్కింది. అంత దూరం వెళ్ళి ఇంత మంచిగా పూజ చేసుకున్నాక దేవుడి దర్శనం జరగకపోతే ఏదోలా అనిపించేది. ఆ దర్శనం అయితే జరిగిపోయిందండి. ఇంకా పూజ అంతా అయిపోయాక కొంచెం సెల్ఫీ ఫొటోస్ తీసేసుకున్నాము, గ్రూప్ ఫొటోస్. సో ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉందండి, విశాలంగా ఉంది. అంత రష్ ఉన్నా కూడా ఇలా ఇరుకిరుకుగా అనిపించలేదు, క్లీన్గా చాలా బాగుంది. సో ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా మేము అన్ని సామాన్లు సదరేసుకుని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట అండి. సో ఇప్పుడే వచ్చాము ఇంటికి, టైం 2 అవుతుంది. సో చాలా లేట్ జరిగింది పూజ. యాక్చువల్గా 9కే స్టార్ట్ అవ్వాలి, కానీ 9కి స్టార్ట్ అవ్వలేదు, 10:30 తర్వాత స్టార్ట్ అయిందనమాట. అయిపోయే వరకు 12:30 అలా అయింది. తర్వాత దర్శనం చేసుకొని సో అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేసుకోవాలన్నమాట. సో చాలా టైర్డ్ అయిపోయినాం, చాలా ఎండ కూడా కొడుతుంది. సో మాకైతే చాలా మంచిగా అనిపించింది, వ్రతం కూడా చాలా బాగా జరిగింది. ఇట్లా అందరం కలిసి చేయించుకోవడం మేము ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మేము అక్క వాళ్ళము కలిసి చేయించుకున్నాం కాబట్టి, వాళ్ళు ఇంతకుముందు ఒకసారి చేయించుకున్నారు, మేమైతే ఇదే ఫస్ట్ టైము. సో నెక్స్ట్ మళ్ళీ ఇలానే ఇయర్స్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.